అప్పటి నుంచి నాకు కళా ప్రేమికుని సార్ నేను, అంటే కళా ప్రేమికుని. ఆ కళను సాధన చేసి పర్ఫామ్ చేస్తే కళాకారుడు అంటారేమో, సో అట్లా అయితే మాత్రం నేను కూడా కళాకారుని అని అనుకుంటున్నాను సార్. ఓకే. సో నా కళ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. లైక్ నేను చిన్నప్పటి నుంచే థియేటర్స్ చేశాను, మా చైల్డ్ ఆర్టిస్ట్గా థియేటర్స్ చేశాను. తర్వాత ప్రజానాట్య మండలి గాయకుని, నేను ఫోక్ సింగర్ని. ఓకే. దాని ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. తర్వాత డ్యాన్స్, సింగింగ్, ఏది వదిలిపెట్టలే. అట్లా నాకు బాగా అట్రాక్ట్ అయ్యేది. ఇవన్నీ పక్కన పెట్టి సార్, నేను మ్యూజిషియన్గా చాలా ప్రొఫెషన్ చేశాను సార్ అది. సో మ్యాజిక్ షోస్ చాలా వరకు మన ఉత్తరాంధ్రలో చాలా వరకు మ్యాజిక్ షోస్ చేశాను. తర్వాత అనుకోకుండా వచ్చిన అవకాశం సినిమా ఇండస్ట్రీ అనమాట, సినీ పరిశ్రమ. ఓకే. సో కళ్ళామ తల్లి ఆశీర్వాదం, మీలాంటి పెద్దల ఆశీర్వాదం వల్ల. అంటే ఊహించలేదా ఇందులోకి వస్తాను ఇప్పుడు? నువ్వు ఆశించలేదా? ఆశపడ్డాను సార్, ఆశపడినా కూడా ఇంట్లో పరిస్థితుల వల్ల ఇండస్ట్రీకి వచ్చి ప్రయత్నం చేసే అంత ఇది లేక. సో నేను ఎప్పుడు ట్రై చేయాలి ఇండస్ట్రీకి రావాలని. అంటే ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నా సాధారణమైన ఫ్యామిలీ సార్. ఫాదర్ మదర్ నేను ఉండేటోళ్ళం. అక్కకి నాకు ఒక అక్క ఉంది, అక్కకి మ్యారేజ్ అయింది. ఫాదర్ ప్రైవేట్గా వర్క్స్ చేసుకుంటూ నన్ను ప్రదాకా పెంచుకొచ్చారు. సో ఆల్ హ్యాపీ. ఓకే. అంటే మరి నువ్వు వైజాగ్ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చే ఆ టైంలో అంటే నువ్వు కుటుంబానికి హెల్ప్గా ఏదైనా ఉద్యోగం? నేను జాబ్ చేసేవాను సార్, నేను జాబ్ చేసేవాన్ని. సో ఐఎమ్ ద, నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా ఫ్యామిలీకి. ఓకే. నువ్వే బ్రెడ్ విన్నర్ అన్నమాట ఫ్యామిలీకి. అట్లా అనుకుని నేను ఇంకా ఇండస్ట్రీకి వెళ్లకుండా. బట్ కళ్ళని ఇప్పుడు అవ్వలేదు సార్, జాబ్ చేస్తూ సైమల్టేనియస్గా మ్యాజిక్ షో. ఏ జాబ్ చేసేవాడు నువ్వు? నేను ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో మార్కెటింగ్లో చేసేవాను సార్, వరుణ్ మారుతి ఆర్గనైజేషన్లో. సో అక్కడ చేస్తూ సైమల్టేనియస్గా నేను మ్యాజిక్ షోస్, ఈవెంట్స్ అవన్నీ చేసేటోని. డబ్బు సంపాదించేవాడు దాని మీద ఊరికే కళా పోషన్ సార్. అది ఒక నాకు హెల్ప్ అయింది సార్, ఒకనొక టైంలో నాకు అది బాగానే హెల్ప్ అయింది మ్యాజిక్ అనేది. సో బాగానే సపోర్ట్ చేస్తుంది ఆ టైంలో. సో అనుకోకుండా ఈ కళా తపన వల్ల నాకు అమ్మవారు నటరాజ స్వామి ఇచ్చిన ఆశీర్వాదం అనుకుంటాను, కేర్ ఆఫ్ కంచరపాలెం అని.